नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र में लिंगारेड्डी रायतू डिवीजन के जिला अध्यक्ष ने बीआरएस पार्टी के कार्यालय में एक मीडिया सम्मेलन आयोजित किया। पूर्व मंत्री की आलोचना अनुचित है। बीआरएस किसान प्रभाग के जिला अध्यक्ष लिंगारेड्डी ने कहा है कि कांग्रेस पार्टी के नेताओं और डीसीसीबी अध्यक्ष अड्डी भोजा रेड्डी को सीमा के भीतर रहना चाहिए और बोलना भी तहजीब से चाहिए। उन्होंने सोमवार को आदिलाबाद में बीआरएस पार्टी कार्यालय में मीडिया से बात की। डीसीसीबी अध्यक्ष द्वारा पूर्व मंत्री जोगू रामन्ना के खिलाफ की गई टिप्पणियों की कड़ी निंदा की गई है। किसानों का कर्ज माफ नहीं हुआ है, उनके तरफ से लड़ रहे हैं पूर्व मंत्री पर गलत आरोप लगाना ये उचित नहीं है। నా యొక్క నమస్కారం తెలుపుతూ, నిన్న గౌరవ డిసిసిబి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి గారు ప్రెస్ మీట్లా మాట్లాడడం జరిగింది. దయచేసి మీకు ఒక విజ్ఞప్తి, గౌరవ మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గురించి ఉద్యమ సమయంలో డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిందని చెప్పి నిన్న ఏదైతే భోజారెడ్డి గారు మాట్లాడిందో ఒక్కసారి దయచేసి వీడియో దయచేసి మరి అడ్డి భోజారెడ్డి గారు నిన్న మీరు మాట్లాడుతూ ఏదైతే మీ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు, రుణమాఫీ చేసినంత మాత్రాన కేసీఆర్ ఓట్లు వేయరు, రుణం తీసుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను సోనియా గాంధీ జన్మదినం నాడు మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతులందరి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్నటువంటి వ్యక్తి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9కి రైతు రుణాలు మాఫీ చెయ్యకపోగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద కొట్టేసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో అన్ని దేవుళ్ళ మీద రాష్ట్రంలో ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా చివరికి ఆదిలాబాద్ జిల్లా వాసర సరస్వతమ్మ మీద ఒట్టు పెట్టి 15వ తారీఖు లోపల రైతులు తీసుకున్న 2 లక్షల రుణం మాఫీ వరకు మొత్తం ఏకకాలంలో మాఫీ చేస్తాన్న వ్యక్తి మరి మొన్న 15వ ఆగస్టు అయిన తర్వాత కూడా కేవలం 30% మంది రైతులకు రుణం మాఫీ చేసి 70% మంది రైతులు మరి రుణమాఫీ కాలేదని చెప్పి వాళ్ళు కడుపు మంటతోని రోడ్ల మీదకి వచ్చి కేవలం నిరసన తెలిపిండు రైతులు. అటువంటి రైతుల్ని నిర్దాక్ష్యంగా మరి కేసులు పెట్టి అరెస్ట్ చేసి మీరు స్టేషన్లో ఉంచితే దానికి మేము రైతులకు మద్దతుగా మా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు జోగు రామన్న గారు రైతులు భయపడే పని లేదు, నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నది. ఈ రాష్ట్రంలో పట్ట పగలు నిట్ట నిలువున రాష్ట్రంలో ఉన్న రైతుల్ని మోసం చేసిన వ్యక్తి ప్రభుత్వ అధినేత కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రైతుల్ని మోసం చేసిండు కాబట్టి మరి ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తే నేను బాధాపడతా, మీరు సన్యాసులు అని చెప్పి మిమ్మల్ని ఎందుకు అనద్దని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు అధ్యక్షుడిగా స్వయంగా ఉన్న డిసిసిబి బ్యాంకుల్ని దాదాపు 70% మందికి ఈరోజు రుణమాఫీ కాలేదు. దమ్ము ధైర్యం ఉంటే మీరు జైనత్ పిఎస్సిఎస్కి రండి, జైనత్ బ్యాంకుకు రండి. అక్కడ మహారాష్ట్ర బ్యాంకులో 1700 మంది పేర్లు, ఒక కేవలం నేను జైనత్ మహారాష్ట్ర బ్యాంకు చెప్తున్నా, 1700 మందికి రుణమాఫీ రాని వాళ్ళ పేర్లను బయట బోర్డుకు పెట్టిండు. సిగ్గు శరం ఉంటే మీకు
రైతులు కడుపు మంటతో ధర్నాలు చేస్తే రైతుల పక్షాన మీరు మాట్లాడాలా? మా ముఖ్యమంత్రి తప్పు చేసిండు. ఆనాడు డిసెంబర్ 9 అన్నాడు, మొన్న 15 ఆగస్టుకు మాఫీ చేస్తానన్నాడు. మా ముఖ్యమంత్రి తప్పు చేసిండు కాబట్టి మీ రైతుల కోసం మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడతామని చెప్పి మీకు సిగ్గు శరము లజ్జ మానం ఉంటే ఈ రోజు కన్నా మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక క్లారిటీ రైతులకి ఇవ్వండి. ఇప్పటికన్నా మీకు క్లారిటీ ఉన్నదా? మీరు సన్యాసులు కాకుంటే ఏమంటారు?